डियर स्टूडेंट्स मन मोशन इन ए प्लेन अने लेसन चेप्पुकुंटुन्नाम ई लेसन लो आल्रेडी पार्ट फोर अयिपोयिंदी आ पार्ट फोर लो मनं स्केलर प्रोडक्ट अंटे एंटी वेक्टर प्रोडक्ट अंटे एंटी अवन्नी कूडा नेर्चुकुन्नाम अन्नमाट इप्पुडु मनं पूर्तिगा वेरे कांसेप्ट लोकि वेल्तुन्नाम ई कांसेप्ट मनं नेर्चुकोबोये मुंदुगा ఆల్రెడీ మనకు తెలిసినటువంటి ఒకటి రెండు పాయింట్స్ని మనం గుర్తు చేసుకుందాం. ఇంతకుముందు చెప్పుకున్నవి ఇవి. ఏదైనా ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే, అంటే దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వటం లేదు, దాని వెలాసిటీ డిక్రీజ్ అవ్వటం లేదు, అలాంటి బాడీకి నువ్వు యూస్ చేయాల్సిన ఫార్ములా ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. సో ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నది అనగానే నువ్వు ఈ ఫార్ములా గుర్తు చేసుకోవాలి, ఓకేనా? అలానే ఒక బాడీ యూనిఫామ్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంటే దానికి ఫోర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. V ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as, sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. వీటిల్లో ఏ ఫార్ములానైనా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ బాడీ గనక యూనిఫామ్ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేస్తూ ఉంటే. ఇక్కడ ఏవేంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. u అంటే ఇనీషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ, a అంటే యాక్సిలరేషన్, t is time, s is displacement and sn is the distance traveled in nth second. ఇప్పుడు మనం పాయింట్ లోకి వచ్చేద్దాం. హారిజాంటల్ డైరెక్షన్ లో ట్రావెల్ చేసే బాడీ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ఒక హారిజాంటల్ గా వెళ్ళే బస్, లేకపోతే ఒక కార్, ఇవన్నీ కూడా హారిజాంటల్ గానే కదా ట్రావెల్ చేసేది, ఓకేనా? లేకపోతే ఒక ట్రైన్, ఆల్ దీస్ ఆర్ ది వెహికల్స్, దే ట్రావెల్ హారిజాంటలీ. అలా కాకుండా వర్టికల్ డైరెక్షన్లో ట్రావెల్ చేసే బాడీకి ఎగ్జాంపుల్ చెప్పమంటే రాకెట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ విచ్ ట్రావెల్స్ ఇన్ ది వర్టికలీ అప్వర్డ్ డైరెక్షన్. నిటారుగా పైకి వెళ్ళిపోతుంది రాకెట్, అంటే రాకెట్ వర్టికల్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అన్నమాట, ఓకేనా? మరి అలా కాకుండా హారిజాంటల్ డైరెక్షన్లో, వర్టికల్ డైరెక్షన్లో సైమల్టనియస్గా అంటే ఒకేసారి ట్రావెల్ చేసే బాడీ నీకు తెలుసా? అంటే ది బాడీ హ్యాస్ టు మూవ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వర్టికల్ డైరెక్షన్ సైమల్టనియస్లీ, ఒకేసారి వెళ్ళాలి. హారిజాంటల్ డైరెక్షన్లో వెళ్ళాలి, వర్టికల్ డైరెక్షన్లో వెళ్ళాలి. అలాంటి బాడీ ఎగ్జాంపుల్ చెప్పగలవా? అలాంటి బాడీని ప్రొజెక్టైల్ అంటారు. అంటే ప్రొజెక్టైల్ హ్యాజ్ హారిజాంటల్ మోషన్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ మోషన్. మరి ఇలాంటి ప్రొజెక్టైల్కి ఎగ్జాంపుల్ ఏంటి అని మీకు అనిపిస్తుంది కదా, నేను చెప్తాను మీకు, కేర్ఫుల్గా వినండి. ఒక స్టోన్ని మనం ఇలా క్రాస్గా గాల్లోకి విసిరేసామనుకో, ఏ స్టోన్ థ్రోన్ ఇన్ టు ఎయిర్, అది వెళ్ళి ఇలా వెళ్ళి పడుతుంది కదా, దట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ టు ప్రొజెక్టైల్. అలానే ఏ షార్ట్ పుట్ థ్రోన్, ఒక షార్ట్ పుట్ కూడా, ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, అంటే ఒక గన్ నుంచి మనం బుల్లెట్ని ఫైర్ చేస్తే ఆ బుల్లెట్ కూడా ప్రొజెక్టైలే, ఏ బాంబు రిలీజ్డ్ ఫ్రమ్ ఎన్ ఏరోప్లేన్ మూవింగ్ హారిజాంటలీ, అంటే ఒక ఏరోప్లేన్ వెళ్తూ వెళ్తూ హారిజాంటల్గా దాని నుంచి ఒక బాంబు రిలీజ్ చేస్తే ఆ బాంబు గ్రౌండ్ మీద పడిపోతుంది కదా, అది కూడా ప్రొజెక్టైలే. ఈ బాడీస్ అన్నిటికీ కూడా హారిజాంటల్ మోషన్ వర్టికల్ మోషన్ రెండు ఉంటాయి. ఎలా అనేది నేను మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక స్టోన్ని ఈ ఓ అనే పాయింట్ నుంచి ఇలా క్రాస్గా ఇలా త్రో చేసామనుకోండి, ఆ స్టోన్ ఇలా ట్రావెల్ చేసి ఫైనల్గా ఇలా గ్రౌండ్ మీద పడిపోయిందనుకోండి, అలాంటి స్టోన్ని మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దానికి డెఫినెట్గా హారిజాంటల్ డైరెక్షన్లో మోషన్ ఉంది. ఎలా అంటే నువ్వు ప్రొజెక్ట్ చేసింది అంటే విసిరేసింది ఓ నుంచి కదా, అది ఫైనల్గా ఏ దగ్గర కదా గ్రౌండ్ని టచ్ చేసింది, అంటే హారిజాంటల్ డైరెక్షన్లో అది ట్రావెల్ చేసినట్టేగా.
సో దానికి హారిజాంటల్ మోషన్ ఉన్నట్టే. తర్వాత మనం ప్రొజెక్ట్ చేసింది ఓ నుంచి కదా, అది ఇలా పైకి కూడా పోయింది చూడండి, అంటే దానికి వర్టికల్ డైరెక్షన్లో కూడా మోషన్ ఉంది. సో ఇలాంటి బాడీస్కి హారిజాంటల్ డైరెక్షన్లో మోషన్ ఉంటుంది, వర్టికల్ డైరెక్షన్లో కూడా మోషన్ ఉంటుంది. ఇలాంటి బాడీస్ని ప్రొజెక్టైల్స్ అంటారు. అంటే ప్రొజెక్టైల్ అంటే మనం ఇప్పుడు డెఫినేషన్ చెప్పాలి కదా. ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే ఏ బాడీ థ్రోన్ ఇన్ టు ఎయిర్, ఒక బాడీని గాల్లోకి విసిరేశాం విత్ సర్టన్ వెలాసిటీ, ఎంతో కొంత వెలాసిటీతో, మేకింగ్ ఎన్ యాంగిల్ విత్ ది హారిజాంటల్, అంటే హారిజాంటల్తో ఎంతో కొంత యాంగిల్ చేస్తూ దాన్ని విసిరేస్తే అలాంటి బాడీని మనం ప్రొజెక్టైల్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఏ బాడీ ప్రొజెక్టెడ్ ఇన్ టు ఎయిర్, ప్రొజెక్టెడ్ అంటే విసరటం, విత్ సర్టన్ వెలాసిటీ, మేకింగ్ ఎన్ యాంగిల్ విత్ ది హారిజాంటల్, హారిజాంటల్తో ఎంతో కొంత యాంగిల్ చేస్తూ విసిరేయాలి, దట్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్. ఎగ్జాంపుల్స్ చెప్పమంటే ఇవన్నీ కూడా చెప్పగలరు. అలాంటి బాడీస్కి టూ డైమెన్షనల్ మోషన్ ఉంటుంది, అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వర్టికల్ డైరెక్షన్లో మోషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలాంటి ప్రొజెక్టైల్ ఏ పాత్లో అయితే వెళ్తుందో ఆ పాత్ని ట్రజెక్టరీ అంటారు. ట్రజెక్టరీ అంటే పాత్ అంటే మార్గము. అది ఏ పాత్లో వెళ్తుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా వెళ్ళింది కదా, ఈ పాత్ ఏంటి, ఈ పాత్ ఏంటో ఇప్పుడు ప్రూవ్ చేద్దాం. ఈ పాత్ ఏంటి అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకు ఎలా అయితే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పేరు ఉంటుందో మ్యాథమెటిక్స్లో కూడా ఒక్కొక్క షేప్కు ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇది స్ట్రైట్ లైన్ కదా, ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. మీరు ఎప్పుడైనా వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనే ఈక్వేషన్ చూశారనుకోండి, అప్పుడు మీరు ఏం చెప్పాలంటే దట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అని చెప్పాలన్నమాట. అలానే సర్కిల్కి కూడా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనే ఈక్వేషన్ చూశారనుకోండి, దట్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ అని చెప్పాలి. అలానే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అనే ఈక్వేషన్ చూశారనుకోండి, దట్ ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ఏ పెరాబొలా అని చెప్పాలన్నమాట. సో మ్యాథమెటిక్స్లో ఒక్కొక్క షేప్కు ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. మరి ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, ఈ స్టోన్ ఒకదాన్ని మనం ఇలా ప్రొజెక్ట్ చేశాం కదా, దీనికి సంబంధించి నేను ఒక ఈక్వేషన్ కనుక్కుంటాను. నాకు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని కనుక వస్తే ది పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ అని కన్ఫర్మ్ చేస్తా. అట్లా కాకుండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని కనుక వస్తే అప్పుడు ది పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ సర్కిల్ అని కన్ఫర్మ్ చేస్తా. అలా కాకుండా వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అని కనుక ఫైనల్గా వస్తే ది పాత్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా అని ప్రూవ్ చేస్తానమాట. అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ ది ఈక్వేషన్ ఫర్ ది ట్రజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్. ఈ ప్రొజెక్టైల్కి ట్రజెక్టరీ యొక్క ఈక్వేషన్ కనుక్కోబోతున్నా. సరే మీరు కూడా కేర్ఫుల్గా వినండి. ఈ ఓఎక్స్ దీన్ని హారిజాంటల్ డైరెక్షన్ అంటారు, లేకపోతే ఎక్స్ డైరెక్షన్ అని కూడా చెప్పచ్చు. మ్యాథమెటిక్స్లో మనకు తెలిసిందే. మరి ఓవైని ఏమంటారు, వర్టికల్ డైరెక్షన్. ఓవైని వర్టికల్ డైరెక్షన్ అంటారు, లేకపోతే వై డైరెక్షన్ అంటారు అన్నమాట. ఓ అనేది ఏంటి అంటే ఆరిజిన్, మూల బిందువు. మరి ఒక బాడీని మనం ఏం చేసాం, ఓ నుంచి ఇలా ప్రొజెక్ట్ చేసాం యూ ఇనీషియల్ వెలాసిటీతో, హారిజాంటల్తో తీటా యాంగిల్ చేస్తూ ఇలా ప్రొజెక్ట్ చేస్తే ఆ బాడీని ప్రొజెక్టైల్ అంటారని మీకు తెలుసు కదా. ఆ బాడీ ఈ పాత్లో ఇలా వెళ్ళి ది బాడీ ట్రేసెస్ పెరాబోలిక్ పాత్ అండ్ ఫైనలీ టచెస్ ది గ్రౌండ్ అట్ ది పాయింట్ ఏ, ఫైనల్గా ఏ దగ్గర అది గ్రౌండ్ని టచ్ చేస్తుంది. ఓకేనా? సరే మనం పెరాబోలానా కాదా అనేది ప్రూవ్ చేస్తాం కూడా. ఇక్కడ దాని వెలాసిటీ ఎంత, యు కదా. ఈ వెలాసిటీ యూను రెండు కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేద్దాం.
మీకు తెలుసు కదా, ఇంతకుముందు నేను రెజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ అని చెప్పున్న. వెలాసిటీని రెండు కాంపోనెంట్స్గా చేయొచ్చు. ఒకటి ఏంటంటే యూ కాస్ తీటా, ఇంకొక కాంపోనెంట్ యూ సైన్ తీటా. అంటే యూని రిజాల్వ్ చేస్తే విడగొడితే ఈ రెండు వచ్చినాయి అన్నమాట. మళ్ళీ ఈ రెండింటిని మనం కలిపేసామనుకో, అంటే ఈ రెండింటి రిజల్టెంట్ కనుక్కుంటే యూ వస్తుంది. ఓకేనా? సో యూ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ టూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్, దే ఆర్ యూ కాస్ తీటా అండ్ యూ సైన్ తీటా. యూ కాస్ తీటా ఈజ్ కాల్డ్ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. యూ కాస్ తీటా పేరేంటంటే హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. అది ఎప్పుడు కూడా ఇటు పనిచేస్తుంటుంది, హారిజాంటల్ డైరెక్షన్లో. ఈ యూ కాస్ తీటా వల్లే ఈ ప్రొజెక్టైల్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో మూవ్ అయ్యేది. సో యూ కాస్ తీటా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ హారిజాంటల్ మోషన్. ఓకేనా? మరి యూ సైన్ తీటా ఈజ్ కాల్డ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ వర్టికల్ మోషన్. ఈ ప్రొజెక్టైల్ ఇలా పైకి వెళ్ళటానికి కానీ క్రిందకు రావటానికి కానీ, అంటే దాని వర్టికల్ మోషన్కి కారణం ఏంటి అంటే యూ సైన్ తీటా. ఓకే, యూ కాస్ తీటా అనేది యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటో తెలుసా? దీని వాల్యూ త్రూఅవుట్ ది మోషన్ మారదు. ఎక్కడ చూసినా కూడా యూ కాస్ తీటా వాల్యూ అంతే ఉంటుందన్నమాట. అలా ఉంటే దాన్ని యూనిఫామ్ వెలాసిటీ అంటారు. ఇది ఎందుకు యూనిఫామ్ వెలాసిటీ అంటే ఈ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఉండదు కాబట్టి. సో యూ కాస్ తీటా ఈజ్ యూనిఫామ్ వెలాసిటీ బికాజ్ దేర్ ఈజ్ నో యాక్సిలరేషన్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ అని చెప్పాలి. మరి యూ సైన్ తీటా, యూ సైన్ తీటా ఈజ్ కాల్డ్ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ. ఇట్ ఈజ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఇట్స్ వాల్యూ చేంజెస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ బికాస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్ట్స్ వర్టికలీ డౌన్వర్డ్స్. యూ సైన్ తీటా అనేది నాన్ యూనిఫామ్ వెలాసిటీ. దీని వాల్యూ పాయింట్ టు పాయింట్ మారిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకని అంటే యాక్సిలరేషన్ ఎప్పుడైతే పనిచేస్తున్నదో, నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని మీకు తెలుసు కదా, యాక్సిలరేషన్ ఉంది అంటే అర్థం ఏంటి, వెలాసిటీ చేంజ్ అవుతున్నదని అర్థం అన్నమాట. ఓకే, మీకు యూ కాస్ తీటా యూ సైన్ తీటా రెండు తెలిసిపోయినాయి కదా. యూ కాస్ తీటా వల్లేమో హారిజాంటల్ మోషన్, యూ సైన్ తీటా వల్లేమో వర్టికల్ మోషన్. మరి ఈ రెండిటి కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల ప్రొజెక్టైల్కి హారిజాంటల్ మోషను ఉంటుంది, వర్టికల్ మోషను ఉంటుంది. అంటే దీనికి టూ డైమెన్షనల్ మోషన్ ఉంటుందన్నమాట. టూ డైమెన్షనల్ మోషన్ అంటే ది ప్రొజెక్టైల్ హ్యాజ్ హారిజాంటల్ మోషన్ యాజ్ వెల్ యాజ్ వర్టికల్ మోషన్ సైమల్టనియస్లీ. సో ఇట్ హ్యాజ్ టూ డైమెన్షనల్ మోషన్. రెండు దిశలలో ఒకేసారి చలనం అనేది ఉంటుంది దీనికి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈక్వేషన్ ఫర్ ది ట్రజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్. నేను చెప్పాను కదా, ఇలా ప్రొజెక్టైల్ వెళ్ళి మళ్ళీ ఫైనల్గా గ్రౌండ్ను టచ్ చేస్తే ఈ పాత్కు ఒక ఈక్వేషన్ కనుక్కుందాం. మనకు ఏ ఈక్వేషన్ వస్తే దాన్ని బట్టి దీని షేప్ని కన్ఫామ్ చేద్దామని ఇందాక చెప్పా కదా నేను, అదే ఇప్పుడు చేయబోతున్నాం అన్నమాట. నువ్వు ప్రొజెక్ట్ చేసింది ఎక్కడి నుంచి, ఓ నుంచి కదా. కొంచెం టైం పాస్ అయింది, ఎంత టైం అంటే సమ్ టీ టైం. అప్పుడు మనం ప్రొజెక్ట్ చేసిన దగ్గరే ఆ ఆబ్జెక్ట్ ఉండదు కదా, అది డెఫినెట్గా టైం గడిచే కొద్దీ ఇలా ముందుకు వెళ్తూ ఉంటుంది. కొంచెం టైం అయిపోతే ఫైనల్గా గ్రౌండ్ మీద పడిపోతుంది కూడా. సరే, మనకేదో సమ్ టీ సెకండ్స్ గడిచింది, ఈ ఆబ్జెక్ట్ ఓ నుంచి బయలుదేరి కరెక్ట్గా ఆ టైం అప్పుడు ఇక్కడ ఉందనుకోండి, సమ్ పీ దగ్గర ఉంది ఇక్కడ. ఓకే, పీ కోఆర్డినేట్స్ ఏంటి, ఎక్స్వై. అంటే పీ అనే పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కు డిస్టెన్స్ ఎంత, వై. పీ అనే పాయింట్ నుంచి వై యాక్సిస్కు డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్సు, అదెంత అంటే ఎక్స్. ఓకేనా? గమనిస్తున్నారా మీరు, మనం ప్రొజెక్ట్ చేసిందేమో ఓ నుంచి కదా, టీ సెకండ్స్ గడిచేసరికి
ఆబ్జెక్ట్ ఇలా వెళ్ళి ఈ పి అనే పాయింట్ దగ్గర ఉందన్నమాట. ఇంకొంచెం టైం గడిస్తే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. సరే, మనం చూసినప్పుడు ఇక్కడ ఉంది ఆ పాయింట్ పేరు పిఎక్స్వై. ఆ పి అనే పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే వై. పి అనే పాయింట్ నుంచి వై యాక్సిస్కి డిస్టెన్స్ ఎంత అంటే ఎక్స్. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ హారిజాంటల్ డైరెక్షన్లో ఒకసారి ఆలోచిద్దాం, అది అయిపోయిన తర్వాత వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. ఇదంతా ఎందుకని అంటే ఈ పాత్కి సంబంధించి ఒక ఈక్వేషన్ కనుక్కోటానికి. ఫస్ట్ మనం అలాంగ్ ఓఎక్స్ డైరెక్షన్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఒకసారి ఆలోచిద్దాం. ఆ డైరెక్షన్లో డిస్టెన్స్ ఎంత, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. నేను చెప్పాను కదా ఎన్ని సెకండ్స్ తర్వాత, టీ సెకండ్స్ తర్వాత. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ. వెలాసిటీ ఎంత, యూ కాస్ థీటా. ఇది యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పాను కదా. సో హారిజాంటల్ డైరెక్షన్లో మనం ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని రాసుకున్నాం, టీ ఈజ్ ఈక్వల్ టు టీ అండ్ వి ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. మనము ఏ ఈక్వేషన్ వేద్దామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ. ఈ ఈక్వేషన్ ఎందుకు వేస్తున్నానంటే హారిజాంటల్ డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి. యూనిఫామ్ వెలాసిటీ అయితే ఈ ఒక్క ఈక్వేషనే ఉండేది, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. అందువల్ల ఈ ఈక్వేషన్ యూస్ చేద్దాం. ఎస్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ వి అంటే యూ కాస్ థీటా ఇంటూ టీ. అంటే అప్పుడు మరి టీ ఎంత, టీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై యూ కాస్ థీటా. అంతేగా మరి. దీన్ని మనం ఏమనుకుందామంటే ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓవై డైరెక్షన్లో ఆలోచిద్దాం, అంటే అలాంగ్ వర్టికల్ డైరెక్షన్. ఒకసారి చూడండి, ఓవై డైరెక్షన్ అంటే ఇలా వర్టికల్ డైరెక్షన్ పైకి కదా. ఆ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత, వెలాసిటీ ఎంత అంటే ఆ డైరెక్షన్లో యూ సైన్ థీటా. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత అన్నప్పుడు యూ సైన్ థీటా అని చెప్పాలి. తర్వాత వర్టికల్ డైరెక్షన్లో యాక్సిలరేషన్ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి. వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎంత, ఇక్కడే కనిపిస్తుంది కదా మనకు వై అని, అవన్నీ కూడా వరుసగా మనం రాద్దాం. ఇప్పుడు చూడండి, వర్టికల్ డైరెక్షన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు వై, తర్వాత యూ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి. మరి పైకి వెళ్తుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీనే కదా. టీ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇవన్నీ తీసుకొచ్చి మనం యాక్సిలరేషన్ ఉంటుంది కదా వర్టికల్ డైరెక్షన్లో, యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఆ ఫోర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ నేను చెప్పున్నాను, ఆ ఫోర్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో కన్వీనియన్స్ని బట్టి మనం ఏదో ఒకటి యూస్ చేయొచ్చు. నేను ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఈక్వేషన్ తీసుకుంటా. ఎస్ అంటే వై కదా, సో సబ్స్టిట్యూట్ వై ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్. ఎస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ హాఫ్, ఏకి బదులు మైనస్ జీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ చేశాను నేను అంతే. వై ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా, టీకి బదులు ఏం రాయొచ్చు అంటే ఇందాక మనం రాసి పెట్టుకొని ఉన్నాం. ఇక్కడ చూడండి, టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అని రాసుకున్నాం కదా. ఎక్కడైనా టీ వస్తే దానికి బదులు మనం ఎక్స్ బై యూ కాస్ థీటాని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, మరి ఇక్కడ మనకి టీ ఉంది కదా, టీకి బదులు ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ హాఫ్ జీ, టీ స్క్వేర్కు బదులుగా ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. మరి అప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఈ న్యూమరేటర్లో ఉండే యూకు డినామినేటర్లో ఉండే యూకు క్యాన్సిల్. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా. ఇక్కడ ఉండే ఎక్స్ అలాగే ఇక్కడికి వచ్చేస్తుంది, మైనస్ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? మరి అప్పుడు వై ఈజ్ ఈక్వల్ సమ్, ఇక్కడ టాన్ థీటా ఉంది చూసారా, దాన్ని క్యాపిటల్ ఏ అనుకోండి. అప్పుడు ఇది క్యాపిటల్ ఏ అనుకోగానే ఏ ఎక్స్ అయిపోతుంది కదా,
మైనస్ ఈ జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ఉంది చూసారా, దీన్ని మీరు క్యాపిటల్ బి అనుకోండి, అప్పుడు క్యాపిటల్ బిఎక్స్ స్క్వేర్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అని వచ్చిందనమాట మనకి. ఇక్కడ ఏ అంటే ఏంటి టాన్ తీటా, బి అంటే జీ బై టూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా, ఇవి రెండు కూడా కాన్స్టెంట్స్. నేను ముందే మీకు చెప్పున్నా ఏమనంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అనేది ఒక పెరాబోలిక్ ఈక్వేషన్ కదా, అంతేనా? కాబట్టి కన్ఫామ్ ఏం చేద్దాం మనం, ఇది పెరాబోలిక్ ఈక్వేషన్ కాబట్టి ది ట్రజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్, ట్రజెక్టరీ అంటే మార్గము పాత్ లేకపోతే, ది ట్రజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ పెరాబోలా. కాబట్టి నువ్వు పైకి విసిరేసావు కదా, దాని యొక్క మార్గము పెరాబోలా. అంటే నువ్వు ఒక రాయి, ఒక స్టోన్, ఆ స్టోన్ ఇలా త్రో చేసినప్పుడు అది ఇలా వెళ్ళి పడిపోయింది కదా గ్రౌండ్ మీద, ఇదే కదా ట్రజెక్టరీ. అంటే ఇది ఏ పాత్లో వెళ్తుంది అంటే పెరాబోలిక్ పాత్లో వెళ్తుంది, ఇదే పెరాబోలిక్ షేప్ అంటే. దీని ఈక్వేషన్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఏబీలు ఏంటి, కాన్స్టెంట్స్. ఓకేనా? ఇలా మనం ఏం చేసామంటే ప్రొజెక్టైల్ అంటే ఏంటో చూసాం. ప్రొజెక్టైల్కి హారిజాంటల్ మోషను ఉంటుంది, వర్టికల్ మోషను ఉంటుంది, అంటే దీనికి టూ డైమెన్షనల్ మోషన్ ఉంటుందన్నమాట. ఇది పెరాబోలిక్ పాత్లో వెళ్ళి గ్రౌండ్ మీద పడిపోతుందని కన్ఫర్మ్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఈ ప్రొజెక్టైల్కి మ్యాక్సిమం హైట్ అంటే ఏంటో చూద్దాం. మనం ప్రొజెక్ట్ చేసింది ఓ నుంచి కదా, ఇలా వెళ్తున్నది ప్రొజెక్టైల్, అలా వెళ్తున్నప్పుడు దానికి అది పైకి వెళ్తున్నది ప్రక్కకు వెళ్తున్నది, అంటే దానికి హారిజాంటల్ డైరెక్షన్లో మోషన్ ఉంది, వర్టికల్ డైరెక్షన్లో మోషన్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర వెలాసిటీస్ టూ కాంపోనెంట్స్ చెప్పమంటే, హారిజాంటల్ కాంపోనెంట్ ఏమో ఇటుంటుంది, వర్టికల్ కాంపోనెంట్ ఇటుంటుంది, అంటే యూ కాస్ తీటా ఇటుంటుందన్నమాట. వర్టికల్ కాంపోనెంట్ ఇలా పైకి ఉంటుంది, యూ కాస్ తీటా మారదు, యూ సైన్ తీటా మాత్రం పాయింట్ టు పాయింట్ మారిపోతుంటుంది. మరి ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళామనుకో, యూ కాస్ తీటా ఇలా ఉంటుందన్నమాట, అదేం మారదు, అంతే ఉంటుంది, దాని డైరెక్షన్ మారదు, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా మారదు. మరి యూ సైన్ తీటా ఏమైంది, యూ సైన్ తీటా జీరో అయిపోయిందన్నమాట. యూ సైన్ తీటా జీరో అయిపోయింది అంటే పైకి లాగేటువంటి కాంపోనెంట్ ఏదైతే ఉందో అది జీరో అయిపోయింది, అందువల్ల ఇంకా ఇక్కడి నుంచి అది పైకి పోయేదానికి ఛాన్స్ లేదు. చూసావా, ఇలా క్రింద పడిపోయిన తర్వాత. మరి ఇక్కడున్నప్పుడు యూ కాస్ తీటా ఇలా హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది, అంటే దాని డైరెక్షను మారదు, మ్యాగ్నిట్యూడ్ మారదు. యూ సైన్ తీటా చూసారా క్రిందికి వచ్చేసింది డౌన్వర్డ్ డైరెక్షన్లో, ఇక్కడ యూ సైన్ తీటా పైకి ఉంటే ఇక్కడ యూ సైన్ తీటా ఇలా క్రిందికి వచ్చేసింది, అంటే వర్టికల్ కాంపోనెంట్ మ్యాగ్నిట్యూడ్లో మారుతుంటుంది, డైరెక్షన్లో కూడా మారుతుంటుంది. ఏ పాయింట్ దగ్గరైతే యూ సైన్ తీటా జీరో అయిపోతుందో అక్కడ అది ఇంకా పైకి పోలేదు కాబట్టి అంతవరకు వెళ్ళిన హైటే మ్యాక్సిమం హైట్. సో ఇది మ్యాక్సిమం హైట్ అంటే. మ్యాక్సిమం హైట్ ఎక్కడుందో చూపించమంటే ఇక్కడ చూపించకూడదు, ఇది మ్యాక్సిమం హైటా, కాదు కదా, ఇది మ్యాక్సిమం హైట్. దాన్ని హెచ్ మ్యాగ్స్ అని డినోట్ చేస్తారు, ఊరికే హెచ్ కాదు, హెచ్ సఫిక్స్లో మ్యాగ్స్ అని చెప్పాలి. ఈ మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము మ్యాక్సిమం హైట్ కనుక్కోబోతున్నాం. అలా మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలంటే మనం వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం. ఇది వర్టికల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్లో యూ ఎంత, యూ సైన్ తీటా అని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం కదా. ఏ ఎంత, మైనస్ జీ, పైకి వెళ్ళేటప్పుడు మైనస్ జీనే కదా. వి ఎంత అంటే ఇక్కడ మ్యాక్సిమం హైట్ దగ్గర వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో. ఎలా తెలుసు నీకు, ఇంకా అక్కడి నుంచి అది పైకి పోలేదు కదా. పైకి పోలేదు అంటే అర్థం ఏంటి, పైకి పనిచేసే వెలాసిటీ లేదని అర్థం. సో
at maximum height velocity 0 na velocity vertical component 0 na ante velocity 0 kaadu horizontal component atne migilundi ga velocity vertical component e 0 so u sin theta 0 ivenni raaskon tarvata s kanukovali s ante h maximum మనం ఏం చేద్దామంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as ఈ ఫార్ములా యూస్ చేద్దాం వి స్క్వేర్ అంటే 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మైనస్ జి ఎస్ అంటే హెచ్ మ్యాక్సిమం సో 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ మైనస్ 2g హెచ్ మ్యాక్సిమం మరి అప్పుడు మైనస్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2g హెచ్ మ్యాక్సిమం రెండు వైపులా మైనస్ తీసేస్తే 2g హెచ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా ఫైనల్గా హెచ్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2g దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ మ్యాక్సిమం హైట్ ఈ మ్యాక్సిమం హైట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఫార్ములా బాగా గుర్తుండాలి నెక్స్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇలా బాడీ వెళ్తున్నప్పుడు ఏ పాయింట్ దగ్గరైనా సరే హారిజాంటల్ కాంపోనెంట్ డైరెక్షన్లో మారదు మ్యాగ్నిట్యూడ్లో మారదు అందువల్లనే హారిజాంటల్ వెలాసిటీ కాంపోనెంట్ అనేది యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పా వర్టికల్ కాంపోనెంట్ మాత్రం ఇక్కడ పైకి ఉంది ఇక్కడైతే అసలు జీరో అయిపోయింది ఇక్కడైతే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్లో మారుతున్నది డైరెక్షన్లో మారుతున్నది అదొక పాయింట్ నోట్ చేశాం మ్యాక్సిమం హైట్ ఎక్కడుందో చూపించమంటే ఈ హైట్ మ్యాక్సిమం హైట్ కాదు పోనీ ఇది మ్యాక్సిమం హైటా కాదు ఇది మ్యాక్సిమం హైట్ దాన్ని హెచ్ మ్యాగ్స్ అని రాయాలి మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ జీరోనా వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ జీరోనా అంటే వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ జీరో బట్ హారిజాంటల్ కాంపోనెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పాలన్నమాట ఇదంతా కూడా మ్యాక్సిమం హైట్ని గురించి నెక్స్ట్ మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏంటో చెప్పుకుందాం టైమ్ ఆఫ్ ఫ్లైట్కు డెఫినేషన్ చెప్పాలి ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే నువ్వు ప్రొజెక్ట్ చేసింది ఎక్కడి నుంచి ఓ నుంచి కదా దీన్ని పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటారు పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అక్కడ టైం ఎంతో చూసుకో అంటే ప్రొజెక్ట్ చేసేటప్పుడు టైం ఎంతో చూసుకో ఇలా ట్రావెల్ చేసి ఆ బాడీ ఫైనల్గా మళ్ళీ అదే లెవెల్కి వచ్చేసి నువ్వు ఏ లెవెల్లో అయితే విసిరేసావో అదే లెవెల్కి వచ్చేసి గ్రౌండ్ను టచ్ చేసింది కదా మళ్ళీ అప్పుడు టైం ఎంత అయిందో చూసుకో ఇందాక టైంకి ఇప్పుడు టైంకి మధ్య టైం ఇంటర్వల్ ఎంత ఉందో చూడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 2:31కి నువ్వు ప్రొజెక్ట్ చేసావు అది ఇలా పైకి వెళ్ళి 2:33కి పడిపోయింది అనుకో అంటే గ్యాప్ ఎంత టైం ఇంటర్వల్ ఒక 2 మినిట్స్ కదా ఆ 2 మినిట్స్ సేపు అది గాలిలో ఉన్నట్టు ఆ 2 మినిట్స్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం చెప్పాలంటే మనం ప్రొజెక్ట్ చేసేటప్పుడు టయానికి అది ఇలా వెళ్ళి మళ్ళీ అదే లెవెల్కి వచ్చినప్పుడు టయానికి మధ్య ఉన్నటువంటి టైం ఇంటర్వల్ను టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు అని చెప్పాలి అంతే కదా సో డెఫినేషన్ చూడండి ది టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ ది టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటే మనం విసిరేసేటప్పుడు టయానికి అండ్ ది టైమ్ వెన్ ది ప్రొజెక్టైల్ పాసెస్ ది సేమ్ హారిజాంటల్ ప్లేన్ విచ్ పాసెస్ టు ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ అది పైకి వెళ్ళి మరి అదే లెవెల్కి వచ్చినప్పుడు టయానికి మధ్య ఉన్నటువంటి టైం ఇంటర్వల్ ఉంది దాన్ని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు ఈ డెఫినేషన్ని జాగ్రత్తగా మనం 2-3 సార్లు చదువుకోవాలి ఇప్పుడు మనం ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలంటే దీనికోసం కూడా మనం వర్టికల్ డైరెక్షన్లోనే ఆలోచించాలి వర్టికల్ డైరెక్షన్లో యూ ఎంత యూ సైన్ తీటా మీకు తెలిసిందే
పైకి వెళ్తున్నది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ జీరో. వి జీరో అన్నానంటే వెలాసిటీ జీరో అని కాదు, నేను రాయటమే వర్టికల్ డైరెక్షన్ అని ఇక్కడ రాశాను కాబట్టి వెలాసిటీ వర్టికల్ కాంపోనెంట్ జీరో అని మనం ఆలోచించడమే వర్టికల్ డైరెక్షన్లో ఆలోచిస్తున్నాం. ఓకేనా? సో యూ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జి, వి ఈజ్ ఈక్వల్ జీరో. ఇప్పుడు ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాశాను చూసారా డిస్ప్లేస్మెంట్. దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు, ఇదే ఇక్కడ మెయిన్ పాయింట్. ఎస్ ఈజ్ ఈక్వల్ జీరో ఎందుకయిందో నేను మీకు చెప్తా. ఇప్పుడు చూడండి, అది గ్రౌండ్ లెవెల్లో నుంచి స్టార్ట్ అయింది కదా, చాలా పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి 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 మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోనే పడిపోయింది. అలాంటప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే, అఫ్కోర్స్ అది పైకి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కాక, మళ్ళీ ఫైనల్గా పడిపోయింది కదా నేల మీదనే, ఓవరాల్గా ఎంత వెళ్ళిన ఎంత ఎత్తి వెళ్ళినట్టు అది జీరో. మన దగ్గర 1 లక్ష రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేశాం, మధ్యలో నెలలో మధ్యలో ఈ 1 లక్ష కాస్త 3 లక్షలు అయింది, మళ్ళీ 30వ తారీఖు వచ్చేసరికల్లా 4 లక్షే నా దగ్గర ఉంది. అప్పుడు నా నెట్ ప్రాఫిట్ ఎంత అంటే, స్టార్టింగ్లో 1 లక్ష ఉంది, మధ్యలో డబ్బులు వస్తే వచ్చి ఉండొచ్చు, నెలాఖరుకు మళ్ళీ పోయినాయి, మరి ఆ నెలలో నా నెట్ ప్రాఫిట్ ఎంత అంటే జీరో అని చెప్పక తప్పదుగా, నా దగ్గర ఉన్న డబ్బులేగా మళ్ళీ నా దగ్గర అట్లనే ఉన్నాయి. సో ఈ బాడీ కూడా ఇలా పైకి వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ క్రింద పడిపోయింది కాబట్టి వర్టికల్ డైరెక్షన్లో దీని డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే జీరో అని చెప్పాలి. అర్థమైందిగా మీకు? అందువల్ల నేను ఎస్ ఈజ్ ఈక్వల్ జీరో రాశాను. ఇప్పుడు మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుంటున్నాం అన్నమాట. ఈ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలన్నా కూడా మనం వర్టికల్ డైరెక్షన్లోనే ఆలోచించాలి. మరి ఈ ఫార్ములాని యూస్ చేసుకుందాం. ఎస్ అంటే జీరో కదా, యు అంటే యూ సైన్ తీటా, టీ అంటే టీ, ఏకి బదులు మైనస్ జీ పెడితే మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఈ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్ని ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకురండి, అప్పుడు ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ తీటా టీ. రెండు వైపులా టీ ఒకటి క్యాన్సిల్ చేసేయండి, ఇంకా ఇక్కడ టీ మిగులుతుంది. ఈ హాఫ్ జీని అటు పంపించేయండి ఆర్హెచ్ఎస్ సైడ్. టీ ఈజ్ ఈక్వల్ టు 2u sin θ/g. దిస్ ఇస్ ది ఫార్ములా ఫర్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఏంటి అని అడిగితే టీ ఈజ్ ఈక్వల్ టు 2u sin θ/g అని చెప్పాలన్నమాట. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఏం లేదు, మొత్తం ఆ బాడీ ఎంతసేపు అయితే గాలిలో ఉందో ఆ మొత్తం టైంని టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటారు, అంతే కదా. ఇప్పుడు మనం మ్యాక్సిమం హైట్ కనుక్కున్నాం, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ మన టాపిక్ హారిజాంటల్ రేంజ్. హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటో చూద్దాం. మనం ప్రొజెక్ట్ చేసింది ఎక్కడి నుంచి, ఓ నుంచి కదా, అది ఇలా వెళ్ళి ఫైనల్గా మళ్ళీ గ్రౌండ్ మీద పడిపోయింది కదా. హారిజాంటల్ డైరెక్షన్లో అది ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళిందో ఆ డిస్టెన్స్ని హారిజాంటల్ రేంజ్ అంటారు. సో ఓ నుంచి ఈ బి అనే పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ ఉంది చూసారా, అదే హారిజాంటల్ రేంజ్. దీన్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారన్నమాట. కాబట్టి హారిజాంటల్ రేంజ్ అంటే ఏంటి, హారిజాంటల్ డైరెక్షన్లో ఆ బాడీ ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళిందో దాన్నే హారిజాంటల్ రేంజ్ అంటారు. ఎంత టైంలో, డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, అంతే కదా. ఇప్పుడు డెఫినేషన్ చెప్పుకుందాం. ది మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది ప్రొజెక్టైల్, ఎవరు ట్రావెల్ చేయటం, ప్రొజెక్టైలే కదా, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఎంత టైంలో, డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రేంజ్. డెఫినేషన్ అర్థమైంది కదా మీకు. ది మ్యాక్సిమం హారిజాంటల్ డిస్టెన్స్ అంటే హారిజాంటల్ డైరెక్షన్లో ఎంత వెళ్ళిందో ఆ డిస్టెన్స్. ఎవరంటే ట్రావెల్డ్ బై ది ప్రొజెక్టైల్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్, ఎంత టైంలో, డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ రేంజ్. దీన్ని క్యాపిటల్ ఆర్ తోటి నోట్ చేస్తారన్నమాట. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం హారిజాంటల్ డైరెక్షన్లో ఆలోచించాలి. ఇందాక రెండు కనుక్కున్నాం కదా మనం, మ్యాక్సిమం హైట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, అవి రెండు వర్టికల్ డైరెక్షన్లో ఆలోచించాం. ఇప్పుడు మనం హారిజాంటల్ డైరెక్షన్లో ఆలోచిద్దాం.
ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్లో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటారని చెప్పాను కదా నేను, అదే కనుక్కోవాలి కాబట్టి క్వశ్చన్ మార్క్. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ యూ కాస్ థీటా యూనిఫామ్ వెలాసిటీ కదా, సో వీఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. టైం ఎంత అంటే మొత్తం టైం ఆఫ్ ఫ్లైట్ వేయాల్సిందేగా, టూ యూ సైన్ థీటా బై జీ. నాకు ఈ మూడు చాలు, ఎందుకంటే హారిజాంటల్ డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీ కాబట్టి. యూనిఫామ్ వెలాసిటీ అయితే ఇది కదా ఫార్ములా, స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను కదా ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటీ అని. సో ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ఎస్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ వి అంటే యూ కాస్ థీటా ఇంటూ టీ అంటే ఇక్కడ చూడండి టూ యూ సైన్ థీటా బై జీ. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ యూ ఇంటూ యూ యూ స్క్వేర్ ఇంటూ ఇక్కడ టూ ఉంది కదా, ఇదిగో టూ, ఇక్కడ సైన్ థీటా ఉంది కదా, ఇదిగో సైన్ థీటా, ఇక్కడ కాస్ థీటా ఉంది కదా, ఇదిగో కాస్ థీటా బై జీ. నెక్స్ట్ ఏమొస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్, ఈ టూ సైన్ థీటా కాస్ థీటా ఉంది చూసారా, దీన్ని సైన్ టూ థీటా అంటారు మ్యాథమెటిక్స్లో, మనకు వచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, టూ సైన్ థీటా కాస్ థీటా అంటే సైన్ టూ థీటా. సో మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ టూ థీటా బై జీ. ఇది రేంజ్కి ఫార్ములా, హారిజాంటల్ రేంజ్. ఓకేనా? సో ఈ దీంట్లో ఈ డయాగ్రామ్లో హారిజాంటల్ రేంజ్ చూపిమ్మంటే ఈ ఓ నుంచి ఈ బి వరకు ఉండే డిస్టెన్స్ ఇదే హారిజాంటల్ రేంజ్. దీన్ని క్యాపిటల్ ఆర్తో డినోట్ చేస్తారు. మ్యాక్సిమం హైట్ చూపిమ్మంటే ఇలా చూపించాలి, ఇది మ్యాక్సిమం హైట్. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మనం ప్రొజెక్ట్ చేసినప్పటి నుంచి అది ఇలా గాలిలో ఎంతసేపు అయితే ఉండి మళ్ళీ అదే లెవెల్కి వచ్చి పడిపోతుందో ఆ టైం అంతా కూడా టైమ్ ఆఫ్ ఫ్లైట్. మరి ఈ ఓన్ ఏమంటారు, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇదే డైరెక్షను, హారిజాంటల్ డైరెక్షన్ లేకపోతే ఎక్స్ డైరెక్షన్. ఇదే డైరెక్షను, వర్టికల్ డైరెక్షన్ లేకపోతే వై డైరెక్షన్. వెలాసిటీని ఎన్ని కాంపోనెంట్స్ చేశారు, టూ కాంపోనెంట్స్. హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత, యూ కాస్ థీటా. దాని వాల్యూ ఎక్కడ చూసినా కూడా మ్యాగ్నిట్యూడ్లో మారదు, డైరెక్షన్లో మారదు. ఇక్కడ చూడండి యూ కాస్ థీటా ఇటే ఉంది, ఇక్కడ కూడా యూ కాస్ థీటా ఇటే ఉంది, ఇక్కడ కూడా యూ కాస్ థీటా ఇటే ఉంది. యూ కాస్ థీటా యూనిఫామ్ వెలాసిటీ. యూ సైన్ థీటాని వర్టికల్ కాంపోనెంట్ అంటారు. దాని మ్యాగ్నిట్యూడు మారుతున్నది, డైరెక్షన్ కూడా మారుతున్నది. హయ్యెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరోనా, ప్రొజెక్టైల్కి, ప్రొజెక్టైల్కు వెలాసిటీ జీరో కాదు. హయ్యెస్ట్ పాయింట్ దగ్గర హారిజాంటల్ కాంపోనెంట్ అలానే ఉంటుంది, వర్టికల్ కాంపోనెంట్ మాత్రమే జీరో అవుతుంది. అదే కదా మనం నేర్చుకున్నది. ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రొజెక్టైల్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మిగిలింది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.